సో ఈ ప్రణీత్ అనే ఒక్కడనే కాకుండా వాట్ ఈస్ దిస్ నెట్వర్క్ దట్ ఈస్ ఆపరేటింగ్, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, దీని మీద ఒక నేను అనుకోవటం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి గవర్నమెంట్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేయాలి. ఎందుకు అనంటే ఒకప్పుడు డెమోక్రాటిక్ స్పేస్ ఎక్కడంటేనండి, మీరు పేపర్ కొనుక్కోటానికి బడ్డీ కొట్టుకు వెళ్ళి మార్నింగ్ సిగరెట్లు కాల్చుకునే వాళ్ళు, ఇంట్లో భార్యలు కోపడతారు కాబట్టి కాఫీ తాగేసి సిగరెట్ కోసం బడ్డీ కొట్టుకు వెళ్ళటం, పాన్ కట్టించుకోవటం, పేపర్ తీసుకోవటం, అక్కడే రాజకీయాలు చర్చ చేసుకో, ఇది ఒక టైంలో ఒక లైఫ్ స్టైల్. ఈవినింగ్ పేపర్ మళ్ళీ సేమ్ థింగ్స్. దట్ స్పేస్ హ్యాస్ నౌ ఆల్మోస్ట్ డిసపియర్డ్ అండి, ఎందుకంటే పేపర్ మీకు ఫోన్లో వస్తుంది, మీరు ఫ్రీగా తెచ్చుకుంటున్నారు ఇంటర్నెట్లో. సో ద నీడ్, నేను బిగినింగ్లో మీతో అన్నట్టుగా పీపులు గ్యాదర్ అవ్వటము, కలవటము, మాట్లాడుకోవటము, చర్చించుకోవటము వంటి నార్మల్ బిహేవియర్స్ మాయమైపోతున్నాయి. ఇట్ హ్యాస్ టు బి బ్రాడ్ బ్యాక్ అన్నది వేరే చర్చ అయితే. సో ఎక్కడ చర్చ చేస్తున్నారు ఇవాళ? ఇంటర్నెట్లో చేస్తున్నారు, సోషల్ మీడియాలో చేస్తున్నారు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్న వారి వీడియోస్ కింద చేస్తున్నారు, వాళ్ళని బూతులు తిడుతున్నారు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు కదా. ద న్యూ సోషల్ స్పేస్ ఈజ్ ది సోషల్ మీడియా. ఇప్పుడు బడ్డీ కొట్టు దగ్గర నన్ను ఫలానా వాడు బూతులు తిట్టాడు, కొట్టబోయాడు అని మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టచ్చు. సోషల్ మీడియాలో కూడా నన్ను అటాక్ చేశారు, కాంటెక్స్ట్ లేకుండా దాడి జరిగింది. ఇప్పుడు కాంటెక్స్ట్ అంటే ఏంటంటే, నన్నో మాట అంటే నేనో మాట అంటే అది ఎస్కలేట్ అయితే అది వేరు, దెర్ ఇస్ అ కాంటెక్స్ట్. నా అభిప్రాయాన్ని బట్టి నువ్వు ఒక అమ్మకి ఒక తండ్రికే పుట్టావా దగ్గర నుంచి నువ్వు మొగనా కాదా దాకా తీసుకొచ్చి ఇట్లాంటి యాక్టివిటీస్లో ప్రభుత్వాలలో మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ కూడా పబ్లిక్ ప్లేసెస్లో. ఎస్, ఇప్పుడు చూడండి అందరూ కూడా జబర్దస్త్ షోలో చాలా బూత్ ఉంటుంది లేదు డబుల్ మీనింగ్ ఉంటుంది అని చెప్పారు. జబర్దస్త్ షోలో జడ్జిగా చేసింది రోజా గారు. రోజా గారు అసెంబ్లీ బయటనో లేకపోతే ఇంకెక్కడో నన్ను రేప్ చేస్తారా అని అడిగింది ఆవిడ. అసలు ఎప్పుడైనా మనం ఇటువంటి మాటలు మన కుటుంబ కాంటెక్స్ట్లో వినుంటామా? ఎవరైనా వినుంటారా? నార్మలైజ్ అయిపోతుంది ఈ లాంగ్వేజ్, నార్మల్ అయిపోతుంది. సో పెద్దవాళ్ళు, సొసైటీలో పొజిషన్స్ ఆఫ్ పవర్లో ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే అదర్స్ విల్ డూ ఇట్. 30% ఇల్లిటరేట్ సొసైటీ మనది, అంటే 9 కోట్ల మంది తెలుగు వాళ్ళల్లో 3 కోట్ల మందికి చదువు రాదు. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళందరికీ కనెక్షన్ విత్ ద వరల్డ్ ఇస్ త్రూ ఆడియో విజువల్ మీడియా, అంటే యూట్యూబ్ వీడియోసు, సోషల్ మీడియాలో జనాలు మాట్లాడుతున్నవి. నేనే నోటీస్ చేస్తున్నానండి, నేను ఫేస్బుక్లో నేను చాలా లాంగ్ పోస్ట్ పెడతాను. ఎందుకు? ఐఎమ్ ప్రొవైడింగ్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ యాక్టివిస్ట్స్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు, నేను విశ్లేషించగలిగినంత వరకు ఈ సమస్య ఇలా అర్థం చేసుకోవచ్చు అన్న ఒక ప్రెజెంటేషన్, లాంగ్ పోస్ట్. సో అక్కడ రెస్పాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయండి, ఎందుకంటే బా ఇది చదవాలి, ఇది ఆలోచించుకోవాలి. కానీ నేను అందరికీ రాయట్లేదు, నిజానికి నేను అది రాస్తున్నది ఫెలో యాక్టివిస్టులకి, మానవ హక్కుల కోసం, మానవవాదం కోసం, ఇది హేతుబద్ధ సమాజం కావాలని కోరుకుంటున్న వారి కోసం, లేకపోతే సమాజంలో సమానత్వం రావాలని ఉద్యమిస్తున్న వారి కోసం నా అభిప్రాయాలు నేను షేర్ చేసుకుంటాను. అక్కడ కొంతమంది యాక్టివిస్టులు మాత్రమే స్పందిస్తారు. ట్విట్టర్లో
అదే మీరు అన్నట్టుగా 240 క్యారెక్టర్స్ పోస్ట్ పెడితే దాని కింద 100 మంది బూతులు రాస్తారు. అంటే ఆలోచన కానీ లేదు, పొలైట్గా ఇంటరాక్ట్ అయ్యే కెపాసిటీ కానీ వారికి లేదు లేదు, ఈ మాధ్యమం కారణంగా కోల్పోయారు. టెక్నాలజీ ఈస్ చేంజింగ్ ద వే వి ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ లీగల్ పర్యవేక్షణ లేకపోతే, పర్యవేక్షణ కాకపోతే ప్రొటెక్షన్ లేకపోతే దెన్ డైలాగ్ కెనాట్ కంటిన్యూ. ఇప్పుడు నాకు తెలిసి చాలామంది ఇటువంటి దాడుల కారణంగా ఇప్పుడు ఒక బూత్ సైన్యాన్ని ఒకళ్ళ మీదకి వదిలితే వాళ్ళు దడుచుకుంటారు కదండి. ఆడవారు ఎక్కడున్నారు చెప్పండి? అసలు సోషల్ స్పేస్లో ఆడవారు కనిపిస్తున్నారా? ఎవరు అధికారంలో ఉంటే అధికారంలో లేని వాళ్ళని వాళ్ళ సైన్యాలతో దాడి చేయిస్తున్నారు. ఇలా చేసిన కారణంగా వీళ్ళందరూ వెనక్కి తగ్గుతారు. జరుగుతుంది కూడా అది. దీని కారణంగా ద సోషల్ స్పేస్ ఈజ్ ష్రింకింగ్ ఈవెన్ ఫర్దర్ కదా. రీసెంట్లీ అవును సో ఆల్రెడీ ఆడవారంటే రెస్పెక్ట్ లేని సమాజమే ఇన్ ప్రాక్టీస్. మాటలకి ఏమైనా చెప్పచ్చు, దేవి అనొచ్చు, దేవత అనొచ్చు, కానీ ఇన్ రియాలిటీ దెర్ ఇస్ నాట్ మచ్ రెస్పెక్ట్. అదంతా బయటకు వస్తుంది. మన సోషల్ ప్రిజుడిసెస్, మన హైరార్కికల్ డిఫరెన్సెస్, మనకు వచ్చిన బూతులు అన్నీ అక్కడ ప్రెజెంట్ అవుతున్నాయి కదండి. నువ్వేమైనా అనొచ్చు కానీ నన్ను అనకూడదు. తేడా ఉంది కదా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది ఇట్స్ నాట్ ఎ ఫ్రీడమ్ టు అబ్యూజ్ ఎనీ వన్. ఒకరిని నువ్వు విద్వేషపూరితంగా కానీ ఫలానా వ్యక్తిని చంపేయమని కానీ, వీడెక్కడ దొరుకుతాడు, ఐ డ్రీమ్ నాతో చేసిన ఇంటర్వ్యూల్లోనే నా ఇంటర్వ్యూ కింద వీడిని చంపేయాలి అని, నన్ను చంపేయాలని రాశారండి. అట్లాగే నేను RRR సినిమా రివ్యూ చేశాను, ఇది పిల్లల కోసం కాదు అని. ట్విట్టర్లో పెట్టినందుకు నా వేళ్ళు కోసేస్తామని ఒకడు, చంపేస్తానని ఇంకొకడు. నేను ఇండియాలో లేను కాబట్టి వాళ్ళ చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. ఉండుంటే తప్పకుండా తీసుకునేవాడిని, ఎందుకంటే నా హక్కులు నేనే కాపాడుకోవాలి. నా హుందాతనాన్ని ఎవరైనా డ్యామేజ్ చేయాలని ట్రై చేస్తే అవసరం ఉంటే నేనే డిఫెండ్ చేసుకుంటాను. ఇండియాలో అది చేయకుండా దూరం వెళ్ళిపోతున్నా. నేను ఇండియాలో ఉన్నంత కాలము నన్ను ఎవరు అటాక్ చేసినా వాళ్ళని వదలలేదు నేను, ఎందుకంటే మన పరువు మనం కాపాడుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వీల్లేదు. అది అందరూ చేసినప్పుడు ఈ దరిద్రులు కొంచెం వెనక్కి వెళ్తారు. సో ద ప్రాబ్లం ఈజ్ వైడర్ అండి. ఓ పక్కన ఈ హనుమంతు లాంటి సెక్షువల్ పర్వర్ట్స్ ఉండటం, దాన్ని పట్టుబడ్డాక మా ఉద్దేశం అది కాదని ఎంత చెప్పినా ఆ అపాలజీ కానీ కన్ఫెషన్ కానీ సిన్సియర్గా లేదని తెలిసిపోవటం, వీళ్ళ చుట్టూ జనాలు, ఆ 2 లక్షల మంది, ఇంకొకటి అండి పెయిడ్ సబ్స్క్రైబర్స్ అంటండి వీళ్ళు, అందరూనో కొంతమందో నాకు తెలీదు. ఐఎమ్ నాట్ దట్ వెల్ వర్స్డ్ ఇన్ దీస్ ఇన్స్టాగ్రామ్ అండ్ అదర్ థింగ్స్. తెలిసిన వాళ్ళు చెప్తారు మనకి, అసలు పెయిడ్ సబ్స్క్రైబర్స్ ఒక క్రిమినల్ డయలాగ్ వినటానికి డబ్బులిచ్చి వెళ్తున్న వారు ఎవరు? వీళ్ళందరినీ లోపలేయాలి కదా.